హాయ్, వెల్కమ్ టు జర్నీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకు ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్ చెప్పబోతున్నాను. నా థంబ్నైల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, చాలామందికి యూట్యూబ్ గురించి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో వాటిల్లో మీకు కొన్నిటి గురించి నేను చెప్దాం అనుకున్నాను. ఇవాళ ఫస్ట్ వన్, నన్ను ఇన్స్టాలో చాలామంది మెసేజ్ చేశారు, ఏమని అసలు నిజంగా యూట్యూబ్ నుంచి మనీ వస్తాయా మీకు అని అడిగారు. అది ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్, చాలామంది ఇవాళ యూట్యూబ్ పెట్టేసి రేపటికి పాపులర్ అయిపోతున్నారు, అది నిజమేనా కాదా అని చాలామంది అడిగారు. అది సెకండ్ వన్. థర్డ్ వన్, అసలు ఏంటి యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అని కూడా అడిగారు చాలామంది. సో వీటన్నిటికీ నేను ఇప్పుడు ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి చరణి బ్లాగ్స్ని. అండ్ తప్పకుండా ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి నన్ను, చరణి బ్లాగ్స్ పేజ్ని. అండ్ సో చాలామంది అడిగారు కదా యూట్యూబ్ నిజంగానే ఇస్తుందా అని. అవునండి, మన కష్టం నిజంగా కనుక ఉంటే అందులో ఖచ్చితంగా యూట్యూబ్ మనకి పే చేస్తుందండి మనీ. ఎలా పే చేస్తుంది అంటే, మనం ఒక వీడియో, ఒక సర్టెన్ టార్గెట్ ఉంటుంది అన్నమాట యూట్యూబ్లో, ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ టైం ఉండాలి అని ఉంటుంది అన్నమాట. అది రీచ్ అయ్యాక మనకి మానిటైజేషన్ అనేది జరుగుతుంది. అది జరిగాక యాడ్స్ అనేవి మన వీడియోకి వస్తాయి అన్నమాట. సో ఆ యాడ్స్ వల్ల జనరేట్ అయిన రెవెన్యూని మనకి US డాలర్స్లో ఉంటే అది మన బ్యాంక్కి, మన అకౌంట్కి ఇండియన్ మనీ కింద కన్వర్ట్ అయ్యి వస్తుంది అన్నమాట. అండ్ సెకండ్ది, చాలామంది పెట్టగానే క్లిక్ అయిపోతున్నారు, పెట్టగానే నైట్కి నైటే స్టార్డమ్ వచ్చేస్తుంది అని చెప్పి కూడా చాలామంది అనుకుంటున్నారు. అది చాలా తప్పండి, దానికి కూడా చాలా వేస్ ఉన్నాయి అలా వెళ్ళడానికి కూడా. దానికి చాలా ఛానల్స్ ఉంటాయి అన్నమాట, వాళ్ళ నేమ్స్ అనేవి నేను మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు మన ఛానల్ తీసుకెళ్ళి ఒక సర్టెన్ లెవెల్ అంటూ రీచ్ అయితే మన ఛానల్ని వాళ్ళ చేతుల్లో పెడితే వాళ్ళు ప్రమోట్ చేసి యూట్యూబ్ నుంచి 50% మనకి మనీ, 100% వస్తే 50% మనకి ఇచ్చి 50% వాళ్ళు తీసుకుంటారన్నమాట ఆ కంపెనీ వాళ్ళు. అలా ఇచ్చి చాలామంది ఛానల్స్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. నేను ఒక నార్మల్ యూట్యూబర్ని, ఒక కామన్ ఉమెన్ని, ఒక కామన్ హౌస్ వైఫ్ని నేను. అలాంటిది మరి నేనెందుకు పాపులర్ అవ్వలేదండి? ఆ ఒక్క చిన్న విషయం గమనించారా మీరు ఎప్పుడైనా? సో నేనేం చెప్తున్నానంటే అలా ఎవ్వరికీ జరగదండి నాకు తెలిసి రాత్రికి రాత్రి అవ్వడం. ఒకటి ఫేమస్ అయినా అయి ఉండాలి, రెండు సెలబ్రిటీ అన్న అయి ఉండాలి. మనం రెండు కానప్పుడు ఎలా అవుతాం? సో కాబట్టి నాకు తెలిసినంతలో డే టు డే ప్రతిరోజు వీడియో అప్లోడ్ చేసుకుంటూ కొత్తగా కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళకి మాత్రమే అలా ఉంటుందన్నమాట, అందరికీ అలా జరగదు. అండ్ ఫస్ట్ థింగ్ అది. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, రాత్రికి రాత్రే స్టార్డమ్ అని అంటున్నారు కదా, అసలు నెవర్, అసలు ఎవరికి అలా రాదు అలా స్టార్డమ్ అనేది. మనం కష్టపడి మనం టాపిక్ సెలెక్ట్ చేసుకొని మన వీడియో మనకి పబ్లిష్ చేసుకొని చూసి జనాల ఆడియన్స్ అట్రాక్ట్ అయితే తప్ప స్టార్డమ్ అనేది రాదు. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే, వాళ్ళకి అలా ప్రమోషన్స్ వస్తాయి, మీకు అన్ని ప్రమోషన్స్ ఇచ్చారా, ప్రమోషన్స్ వల్ల మీకు డబ్బులు వస్తాయా అని అంటున్నారు. ఇంకొకటి ఏంటి అనంటే, ప్రమోషన్ అనేది ఎలా జరుగుతుందంటే, చాలామంది చాలా రకాలుగా ప్రమోట్ చేసుకుంటారన్నమాట. ఇప్పుడు ఒక ప్రొడక్ట్ ఈ పిల్లోనే ఉందనుకోండి, ఈ పిల్లో మనకి ఇస్తారన్నమాట, ఈ పిల్లో మనకి ఇచ్చేసి కొంచెం మనీ పే చేస్తారు, ఆర్ ఈ ప్రొడక్ట్ అనేది మనకి ఇస్తారన్నమాట. ఇలా జరుగుతుంది, ఇది ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్ అన్నమాట. ఇంకొకటి హెయిర్కి సంబంధించి హెర్బల్స్ కానీ అలా ఉంటే డైరెక్ట్ ప్రొడక్ట్స్ ఇచ్చేస్తారు, మనం వాటిని యూజ్ చేసి అట్లా చేయాలన్నమాట. సో అట్లాంటి పెయిడ్ ప్రమోషన్స్ ఉంటాయి, దానివల్ల కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది అన్నమాట థర్డ్ వే యూట్యూబ్లో అది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేనేం చెప్పదలుచుకున్నానంటే, కష్టపడితే మాత్రమే యూట్యూబ్లో మనం కొంచెం ముందుకెళ్ళగలం. ఒకటి జెన్యున్గా ఉండాలి, సెకండ్ది డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండాలి, మంచి లైటింగ్ అనేది ఉండాలి, మంచిగా ఏమంటారు మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వగలగాలి. జెన్యున్గా ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది అది, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట అది. ఇంకా చాలామంది అడుగుతున్నారు ఈజీగా డబ్బులు వచ్చేసినాయి చాని, ఇప్పుడు పెట్టేసినా అప్పుడు వచ్చేసినాయి అని అంటున్నారండి. లేదు, దాని వెనక నా కష్టం చాలా ఉంది. నా కష్టం, నన్ను సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ, అటు నా మదర్ ఫాదర్ సైడ్ కానీ, ఇటు నా ఫాదర్ ఇన్లా వాళ్ళు కానీ, మేము మా ఇన్లాస్ కానీ, ఇలా చాలా సపోర్ట్ చేశారు. నా హస్బెండ్ కానీ, ఇంతమంది మా సిస్టర్స్ కానీ, ఇలా ఇంతమంది సపోర్ట్ చేయగలిగితేనే చరణి బ్లాగ్స్ అనేది ఇవాళ మీరు ఇంతమంది చూడగలుగుతున్నారు. సో అలా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఒకటి ఉండాలి. చాలామంది ఇలా డైరెక్ట్గా కనిపించటం కూడా ఇష్టం ఉండదు కొంతమందికి. సో అలాగా ఉంటుంది అన్నమాట. అలాగా
నాకు తెలిసిన వరకు అయితే ఇంతే యూట్యూబ్లో చాలామందికి వచ్చే డౌట్స్ అయితే ఇవే. బట్ కొత్తగా వచ్చే క్రియేటర్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే, ఫస్ట్ జెన్యున్గా ఒకటి ఉండండి, సెకండ్ కొంచెం జరిగినా ఇంతలాగా చేసి మాత్రం చెప్పొద్దు, ఎలాగ రాత్రికి రాత్రి అయిపోతారు ప్రతిదీ ఈజీ అయిపోతుంది అని మాత్రం చెప్పొద్దు. యూట్యూబ్లో చాలా రూల్స్ మారిపోయాయి, ఒకప్పుడు యూట్యూబ్ వేరు ఇప్పుడు యూట్యూబ్ వేరు, సో చాలా రూల్స్ అనేది మారిపోయాయి అన్నమాట. అందువల్ల చాలామందికి చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారనమాట యూట్యూబ్ వల్ల. ఎలాగూ అని అంటే, ఇలా నేను ఈజీగా చెప్పేయడం, రాత్రికి రాత్రే ఛానల్ పెట్టి అయ్యో మాకు అవ్వలేదు అని డిప్రెషన్కి వెళ్ళిపోయి అలా చాలామందిని చూశానండి నేను. సో దయచేసి మీరు ఆ పొరపాటు మాత్రం చేయొద్దు నాకు తెలిసినంత వరకు. సో నేను చెప్పగలిగింది అయితే అదేనండి కొత్త క్రియేటర్స్కి. ఆల్ ది బెస్ట్ ఫస్ట్ కొత్త క్రియేటర్స్ అందరికీ. జెన్యున్గా చేయండి, కరెక్ట్గా టాపిక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఎడిటింగ్ స్కిల్స్ని బట్టి ఉంటుంది, అండ్ కరెక్ట్ అయిన బ్యాక్గ్రౌండ్, కరెక్ట్ అయిన లైటింగ్, కరెక్ట్ టైంకి ఏ టైంకి అప్లోడ్ చేస్తే మన వ్యూవర్స్ మనం చూస్తున్నారు అనేది కూడా ఉంటుంది. దాది ఈ రెండు ఆధారపడి ఉంటుంది. థర్డ్ వన్ లక్. ఒక సడన్గా ఒక వీడియో వైరల్ అయిపోవచ్చు మంది, అలా కూడా లక్ అనేది ఉంటుందండి. సో తప్పకుండా అలాంటివి ట్రై చేయండి. అంతేగాని రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు ఏముందిలే ఇంట్లో కూర్చొని చేసేదేగా అని అంత సిల్లీగా మాత్రం అస్సలు అనుకోద్దు. దాని వెనక పడే కష్టం ఒక క్రియేటర్కి మాత్రమే తెలుస్తుంది. నేను చెప్పగలిగింది అయితే అది. అవతలా ఉండేవాళ్ళు చూసే ఎప్పుడైనా కాయిన్ ఒక సైడే చూస్తారు, రెండో సైడ్ ఎవరు చూడరు కదా. ఇప్పుడు ఈ వీడియో చేయాలి అని అంటే నా వర్క్ కంప్లీట్ చేసుకునో లేదా నేను వచ్చిన ప్లేస్లో అంతా కన్వీనియంట్గా చూసుకోనో కదా నేను ఈ వీడియో మీకు చేయగలుగుతున్నాను. సో అది అర్థం చేసుకోండి ఫస్ట్. మీ అందరూ చాలామంది అలా నెగిటివ్గా కూడా అంటున్నారనమాట, ఇంట్లో కూర్చొని సంపాదించడం ఏముంది, చాలా ఈజీ కదా, అంతే కదా, ఏముందిలే, ఇలా చాలా ఈజీగా చెప్పేస్తున్నారు అలాగా. బట్ ఒక క్రియేటర్ని అట్లా మాత్రం అస్సలు చెప్పకండి, అంత ఈజీగా తీసేసుకోకండి. ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మీ అందరి సపోర్ట్ ఉండడం వల్ల ఇక్కడ దాకా వచ్చాను. అండ్ కొత్త క్రియేటర్స్ గమనించుకోవాల్సింది ఏంటి అని అంటే, యూట్యూబ్లో చాలా చేంజెస్ వచ్చాయి. సో ఆ చేంజెస్ని గమనించుకుంటూ మీరు మీ ఛానల్ని ఇంకా కొంచెం పిక్ చేసుకోవడం మాత్రమే నేను చెప్పగలిగింది అయితే. సో యూట్యూబ్కి సంబంధించి మీ అందరికి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే నేను పెట్టగానే మీకు వచ్చేస్తే. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామందికి నోటిఫికేషన్ రావట్లేదంట. వన్స్ ఒక ఆల్టర్నేట్ డేస్లో ప్రతిరోజు నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో వన్స్ ఛానల్కి వచ్చి ఒకసారి కొన్ని రోజులు ట్రై టు చెక్ అనమాట, వీడియో అప్లోడ్ చేశానా లేదా అని. సో నా మాట ఇప్పటిదాకా విన్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. బాయ్ గాయస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.